ఇక్కడ మనోనాష్ గుహ పైన బాబా 51లో తన కార్యక్రమాన్ని ముగించి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం వరకు దాన్ని మనకు అసలు ఇక్కడికి రావటానికి కూడా కష్టం ఉండేది. ఎన్ఎస్ ప్రకాష్ రావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ దీన్ని గుర్తించి వచ్చిన వారందరికీ దాన్ని చూపించటం అనేది జరుగుతూ వచ్చింది. అలా 1960లో రిక్ చాప్మన్ వచ్చినప్పుడు స్వామి సత్యప్రకాష్ వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఆ గుహను సందర్శించి దాని గురించి తెలుసుకోవటం జరిగింది. అదే రిక్ చాప్మన్ వచ్చిన సందర్భంగా తీసినటువంటి ఫోటో అది. రిక్ చాప్మన్ పక్కన ఎంవి సుబ్బారావు గారు ఉన్నారు దాంట్లో. ఎంవి సుబ్బారావు గారు, స్వామీజీ వెంకయ్య గారు, ఆదర్శ్ నగర్ వెంకయ్య గారు. అలాగే ఈయన ఆర్ఎస్ ప్రకాష్ రావు గారు, ఎన్ఎస్ ప్రకాష్ రావు గారు, మధ్యలో మరి ఇద్దరు నేను గుర్తుపట్టలేదు, గోపి ఆయన కస్తూరి లింగయ్య గారు. ఇక్కడ బాబా రావటానికి ఇక్కడ ఆ మెట్లు అన్ని సరిచేసి ఇక్కడ బాబా గుహకి గోడ కట్టించిన కస్తూరి లింగయ్య గారి అబ్బాయి ఆయన. సో ఎన్ఎస్ ప్రకాష్ రావు గారిని మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఆయన ఫోటో చూడగానే. ఇది అక్కడ దర్గా దగ్గర ఉన్నటువంటి ఆ ఫలకం, శిలా ఫలకం. ఎందుకంటే మనం అంతకుముందు మెట్లెక్కి దర్గాకు వచ్చి దర్గా నుంచే ఇక్కడికి వచ్చేవాళ్ళం. 1965వ సంవత్సరంలో కేవ్ అలా ఉండింది. అక్కడ దానికి ఒక చిన్న డోర్ అది ఉండి ఆ పక్కనే ఉండింది. ఇది గులాబ్దాస్ పాంచాలు. 1973లో ఆయన వచ్చినప్పుడు ఇది అప్పుడే ఆయన వచ్చినప్పుడే ఈ శిలాఫలకం చేయించి తెచ్చాం. అవతార్ మెహర్ బాబా స్టేడ్ ఫ్రమ్ 1510-51 ఇన్ దిస్ కేవ్ అప్ టు 2410 ఫార్ హిజ్ మనోనాష్ అని అది అక్కడ పెట్టించాము. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా ఎవరో బద్దలు కొట్టారు. అందుకని ఆ గురువులోనే మళ్ళీ రాయించటం జరిగింది. ఇది మేము 1980లో అక్కడ డేట్ కూడా ఏ డేట్న పెట్టామనేది డేట్ కూడా అక్కడ వాడు పెట్టిన వాడు రా దాని మీద చెక్కాడు అనమాట. తర్వాత అదే గులాబ్దాస్ పాంచాలు వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఉంది ఫోటో. ఈ ఫోటోలు ఉన్నాయనే విషయం కూడా మాకు తెలియలేదు. ఇవి ఇది 1973 భాస్కర్ రాజు గారు వచ్చినప్పుడు సహవాస్ డ్యూరింగ్ 1990s. 1990లో సహవాస్ జరిగినప్పుడు అలా అందరం పైకి వచ్చినప్పుడు ఆ కింద ఆ ల్యాంకో హిల్స్ అవన్నీ ఏవీ లేవు, గ్రామమే ఉంది, వేరే మా భవంతులు ఏమీ లేవు. ఆ ఊళ్ళోంచి అలా నడిచి వచ్చేవాళ్ళం. అటు పక్కన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లేదు, దాని పక్కన రోడ్డు కూడా లేదు. అవి తర్వాత తర్వాత వచ్చాయి. ఇది అందరి ఫోటో వస్తూ ఉంటే దాంట్లో వెనకాల మన హనుమంతరావు గారు కూడా కనిపించారు. దాంట్లో 1990s జరిగిన సహవాస్కు సంబంధించిన ఈ ఫోటో. ఆ పైనుంచి గ్రామం ఎలా ఉండింది అనేది చుట్టుపక్కల ఎక్కడా మీకు ఏ స్ట్రక్చరు కనిపించటం లేదు. చూడండి, ఒక మౌన దినం రోజు మేము జూబ్లీ హిల్స్ సెంటర్ నుంచి నేను హన్స్పాలు ఒక నలుగురం నడిచి వచ్చాం. ఆ నడిచి వస్తే ఆ కొండలన్నీ ఎక్కుతూ దిగుతూ నడిచి వచ్చాం. ముఖసూటిగా నడిచి వచ్చాం, దారి ఎక్కర్లేదనుకొని. అలాగా హమ్ చెల్కే ఆయతే జబ్ జూబ్లీ హిల్సే ఏక్ మౌన్ దిన్ మే హన్స్పాల్ మై సబ్ లోగ్ వా చెల్కే ఓ సబ్ పహాడ్ చెడ్నా ఉతర్నా చెడ్నా ఉతర్నా ఓన్లీ స్ట్రేట్ ఆయతే హమ్. ఏ 1990 కా కొయి యే బహుత్ ఫోటోస్ నికాల్ కే రఖే హా 90 ఆ హా హా బాబా జన్మదిన శత జయంతి ఉత్సవం జరిపినప్పుడు అప్పుడు ఇది ఇక్కడ జరిగిన కార్యక్రమం అన్నమాట. తర్వాత ఇక్కడ ఇది మన గణపతిరావు గారు కనబడుతున్నారు.
Rajendra Meher father. అలా అప్పటి నుంచి కార్యక్రమాలు ఇంకా గ్రాడ్యువల్గా ఉద్ధృతంగా జరగటం ప్రారంభమైనాయి. పన్నగేశ్వరరావా? నేనేనా? మేము నాకు నన్ను నేను గుర్తుపట్టుకోలేకు ముజే మై ముజే డౌట్ ఆరా మై హోం క్యాబుల్ తర్వాత మనం ప్రతి సంవత్సరం 16th అక్టోబర్ ముందుగా 16th అక్టోబర్ రోజే చేసేవాళ్ళము. ఆ తర్వాత మనం నియరెస్ట్ సండేకి మార్చుకున్నాము. అంటే ఆ 16 నుంచి 24 మధ్యలో వచ్చే సండేకి. పైలే 16th కు కత్తేతే బాద్మే 16th to 24th బీచ్ మే జో సండే ఆత ఓ సండే వైసా హీ ఆజ్ 21 సండే హువా ఉస్లే సండే కార్యక్రమం క్యూంకి బాబా 8 దిన్ యహాన్ తే. ఇవన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఫోటోలు నాకు ఫోటోలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ అది చూస్తుంటే జ్ఞాపకాలు. ఆలన్ వ్యాగ్నర్ ఆయన ప్రత్యేకంగా వచ్చారు అప్పుడు, ఆయన బాబా వెళ్ళమన్నారని 2000లో. అది అక్కడ తీసిన ప్రోగ్రాం 2000లో తీసినటువంటి. అది కూడా నేనేనేమో, నేనేనా? వెనక వైపు నుంచి. ఇది కింద అనంత పద్మనాభ స్వామి గుడి, ఇది దర్గా. 2000లో జరిగిన కార్యక్రమం. ఇంకా అప్పటి నుంచి కార్యక్రమాలు చాలా ప్రతి సంవత్సరం ఉధృతంగానే జరుగుతున్నాయి. వచ్చిపోయేవాళ్ళు అందరికీ చూపించటము. ఒకసారి నేను ఒక ఆయన తీసుకొచ్చాను, ఆయన హీరా శ్రద్ధతో ఏదో అమెరికా నుంచి వచ్చాడు. ఈ రోల్ డౌన్ ఆ పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఆయన 3 సార్లు రోల్ డౌన్ అన్నాడు, దిస్ ఈజ్ సచ్ ఎ ప్లేస్ అని. అంత స్పిరిచువల్లీ హైలీ అడ్వాన్స్డ్ ప్లేస్, హైలీ ఎలివేటెడ్ ప్లేస్ బోల్కేవో పూరా రోల్ డౌన్ కి ఊపర్ సే నీచే నీచే సే ఊపర్. ఐ బ్రాట్ వన్ అమెరికన్ హమ్ ఆప్కు భీ యహీ లే ఆయే థే నా హమ్ హమ్ మిల్కే ఆయే థే. నేను 80లో దత్తాత్రేయ నగర్ అక్కడ ఉన్నప్పుడు ప్రతాప్ ఆహిరు మేమంతా వచ్చి ఇది చూసి వెళ్ళాము. సో అలా మరి హైదరాబాద్ వాసులందరికి కూడా ఇది అసలు వెలకట్టలేనటువంటి పెద్ద అమోఘమైనటువంటి బాబా గిఫ్ట్. ఈరోజు ప్రశాంత్ జీ బాబాకే గిఫ్ట్ కే బారే మే బతాయ్, హైదరాబాద్ కే లోగోంకు ఈ క్యా ఏ అన్మోల్ ఖజానా బాబా యహాన్ అప్నే కు గిఫ్ట్ దేకే గయే. అండ్ ఇన్ కమింగ్ డేస్ ది ఎంటైర్ వరల్డ్ విల్ కమ్ హియర్, ప్రపంచం అంతా కూడా ఇక్కడికి వస్తుంది, అందరూ చూస్తారు. ఈ వాతావరణంలో వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తారు ఇక్కడి నుంచి. సో అలా ఎందుకంటే బాబా ఈ న్యూ లైఫ్కు ముందే చెప్తూ, పీపుల్ కాల్ మీ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ బట్ ఐఆమ్ సర్వెంట్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పి అక్కడ బాబా ఇంకొక సెంటెన్స్ యాడ్ చేశాడు, ఐఆమ్ వాషర్మెన్, ఐఆమ్ వాషర్మెన్ అండ్ కేమ్ టు క్లీన్స్ ది డర్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు. ఆయన మనుషుల మానవుల హృదయాల్లో ఉండే డర్ట్ని క్లీన్ చేయటానికి వచ్చాను అన్నాడు. ఎంతటి గొప్ప ఇది, అందుకనే సర్వెంట్ అన్నాడు. అందుకే క్లీన్ ఎవరు చేస్తారు? మురికిని ధూళిని డస్ట్ను క్లీన్ ఎవరు చేస్తారు? సర్వెంటే చేస్తాడు. ఓ యజమాని చేసుకోడు, ఇంట్లో ఓ సర్వెంట్ను పిలిచి క్లీన్ చేయించుకుంటాడు. మరి మీ అందరికీ ఇష్టం ఉన్నా లేకున్నా ఆ డర్ట్ను మీరు అలాగే పట్టుకొని లోపల ఉంచి పోషించుకుంటున్నారు కాబట్టి దాన్ని అంతా క్లీన్ చేయటానికి వచ్చాను. ఎందుకు క్లీన్ చేయాలి? ఎందుకంటే అది క్లీన్ చేస్తే తప్ప నేను వచ్చి మీ హృదయాల్లో ప్రవేశపెట్టే అటువంటి ప్రేమ బీజాన్ని, ప్రేమ అనే సంపదను నేను మీ హృదయాల్లో నింపటానికి వచ్చాను. అది నింపాలంటే మీరేమో దాన్ని అంతా పూరా గందగీసే భరే ఉస్కు పైలే సాఫ్ కర్నా బాద్మే ఉస్మే మేరా ప్రేమ భర్నా హై ఉస్లియ. బాబా మనకందరికి కూడా ఆయన ముందు సర్వెంట్గా ఒక పాకీవాడుగా ఆయన అంతా పాప మనందరి హృదయాలు
ఆయన మేరాబాద్ ఎర్లీ డేస్ లోనే చెప్పేవాడు అనమాట. ఈర్చా అని ఉంటే ఆయన అందరికి స్నానం పోయించేవాడు. నువ్వేమో బయట నుంచి స్నానం పోయిస్తున్నావు, నేను ఆలింగనం ఇచ్చి లోపల నుంచి క్లీన్ చేస్తున్నాను ఆలింగనం ద్వారా అని బాబా చెప్పాడు. బాబా మనందరికీ చేత కాదు కాబట్టి ఆయన ప్రేమను పొందాలంటే ముందు మన హృదయం అనేటువంటి పాత్రను క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేయటం మన చేతనవటం లేదు కాబట్టి నేనే వాషర్ మెన్గా అయిపోయి ధోబీగా వచ్చి మీ అందరి హృదయాలు మనస్సులు క్లీన్ చేసి అక్కడ నా ప్రేమను నింపిపోవటానికే నేను వచ్చాను అన్నాడు. అందుకని మనం ఆ క్లీన్ చేసేదానికైనా హృదయాన్ని తెరిచి ఆయన ముందు పెట్టాలి. క్లీన్ చేస్తుంటే కూడా వద్దొద్దు నాకు వద్దులే నేను అలాగే ఉంచుకుంటానంటే మాత్రం ఇంకా అంతకంటే దౌర్భాగ్యం మనది ఉండదు. అందుకని మనం మన హృదయాలను విప్పేసి ఆయన క్లీన్ చేసి ఆయన ప్రేమను నింపటానికి మనం సహకరించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాను. అవతార్ మెహర్ బాబా కీ జై.